కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లసమన్నపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల తల్లులకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు సర్పంచ్ కాగిత రాములు శనివారం పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు తల్లులు గర్భిణీలు పౌష్టికాహారం భుజించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల ప్రబలమన్నారు. అంగన్వాడీలో ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే పాలు కోడిగుడ్లు పాలామృతం బియ్యం పప్పులు నూనె తప్పనిసరిగా భుజించాలని తద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి డెంగ్యూ మలేరియా విష జ్వరాలతో పాటు కరోనా లాంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వరాజం గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు. వారికి అన్ని రకాల విటమిన్స్ అంది, వాళ్ళు ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంది. అందుకని తప్పకుండా తల్లులు వాళ్ళ పిల్లలకు గుడ్లను కంపల్సరీ పెట్టాలని కోరుతున్నాం. అలాగే ఈ అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్నటువంటి ప్రతి భుజించే ఆహారము తప్పనిసరిగా భుజించాలి. దుర్వినియోగం చేయకూడదు. కొంత దుర్వినియోగం కొన్ని ప్రాంతాల్లో అవుతుందన్నమాట, వాస్తవమే. కానీ మన గ్రామంలో తప్పనిసరిగా వీటిని భుజించి మీరు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా. ఇవి భుజించని ఎడల రక్తహీనత ఏర్పడి అనారోగ్యాలకు గురై ఆసుపత్రిలో పాలే అవకాశం ఉన్నది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధతో అంగన్వాడీ కేంద్రం ద్వారా మనకు ఈ పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకెళ్ళి తప్పనిసరిగా ప్రతిరోజు మీ ఆహారంలో ఈ పౌష్టికాహారాన్ని ఉండేలా చూసుకోవాలని కోరుతున్నాం. మనం మన పరిసరాల్లో దొరికే ఆహార పదార్థాలను అంగన్వాడీలో ఇచ్చే ఆహార పదార్థాలను భుజించి మీరు ఆరోగ్యంగా జీవించాలని అందరికీ కోరుకుంటూ తప్పనిసరిగా ఈ ప్రతి పరిస్థితుల్లో దీన్ని దుర్వినియోగం చేయకూడదు. దీని విలువను గుర్తించి మనం ఇవ్వడంలో ఎంత శ్రద్ధ చూపుతున్నామో మీరు వాడకంలో కూడా అంత శ్రద్ధ చూపి వీటి ఆహారాన్ని భుజించి మీరు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.